హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మన అంటే ఫిలాసఫీ మీరు ఎందుకు అంత బ్రాడ్ గా తీసుకుంటున్నారు? ఫిలాసఫీ కెన్ బి ఏ బిలీఫ్. ఇప్పుడు డైరెక్టర్, ఎవ్రీ డైరెక్టర్కి ఒక ఫిలాసఫీ ఉంటుంది సినిమా తీయడంలో. వాళ్ళు చెప్దాం అనుకున్న దానిలో కొంతమంది క్రైమ్ వైలెన్స్ ఈజ్ దేర్ ఫిలాసఫీ. దే ఎండ్ ది ఫిల్మ్ విత్ ఇట్. దే గివ్ ది జడ్జ్మెంట్ త్రూ వైలెన్స్. కొంతమంది అంత క్లాసికల్ టచ్తో వెళ్తారు, కొంతమంది ఇట్ ఈస్ దేర్ ఇండివిజువల్ ఫిలాసఫీ. యా, ఐ కాంట్ ఈవెన్ వాచ్ ఎనీ సినిమా వితౌట్ క్రైమ్ ఆర్ థ్రిల్లర్. క్రైమ్ లేకపోతే నేను సినిమా చూడను, కనీసం థియేటర్ గురించి మర్చిపోను. ఓకే, ఐ లైక్ ఓన్లీ క్రైమ్ స్టోరీస్. క్రైమ్ స్టోరీస్ అంటే థ్రిల్లింగ్ ఉంటాయి కదా. క్రైమ్ అండ్ థ్రిల్లర్ బేసికలీ నేను ఆఫ్ కోర్స్ సినిమా ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్. యా, థ్రిల్ చేస్తే అది ఎంటర్టైనింగ్ ఉంటుంది. యా, బట్ నేను అదే మీ తాలూకా ఏరియా ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను వింటున్నప్పుడు క్వైట్ కాంట్రడిక్టరీ టు ద ఫిల్మ్ దట్ యు మేడ్ అనిపిస్తుంటుంది నాకు. మీకు క్రైమ్ అంటే ఇష్టం, క్రైమ్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేస్తారు, అండ్ ఫిలాసఫీ ఓ పక్కన మీ మైండ్లో ఉంది. దీంట్లోని ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సినిమా తీయడానికి అంటే అని ఇంకా పెద్దవి చేయడానికి వాటికి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వచ్చినాయా? ఇలా అయితే ఒక చిన్న సినిమా, పైగా కొత్త వాళ్ళు కదా సినిమాలు మీ అందరూ. యా, కొత్త వాళ్ళు అంటే ఒరిజినల్గా వాళ్ళు కొత్త వాళ్ళకి ఫీల్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఒరిజినల్ పెద్ద పేరు తెలియదు. బట్ యా, దే ఆర్ నాట్ టూ న్యూ, వన్ ఆర్ టూ మూవీస్ ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ యా, నేను కొత్తవాడిని. నేను యా, నేనే ప్రొడ్యూసరు. అండ్ నేను అనుకున్న దాని మీద మూడు రేట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఈ సినిమా ఈజ్ అబౌట్ రియల్, లైక్ ఎందుకు చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఆఫ్ లవ్ అండ్ డార్క్ ఎమోషన్స్ అండ్ ఉమెన్ సెంట్రిక్. ఉమెన్ సెంట్రిక్ ఈస్ ద స్టోరీ ఆఫ్ చూజన్ బికాస్ ఉమెన్ సైడ్ నుంచి వెళ్తుంది సినిమా. ఇట్స్ హాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. సింగిల్ వన్ చెప్పండి, ఇట్స్ వెరీ, ఇట్స్ ఎమోషనల్ రోల్ కోస్టర్ ఏ గర్ల్ టేక్స్ ఇన్ హర్ మిడ్ లైఫ్. Girl takes in a roller coaster, emotional roller coaster. She took a roller coaster which is emotionally very complex. Emotional roller coaster than life anta juxtaposition ayindi anadi. It's a story about a girl who in a emotional roller coaster in her life, and drugs, love and violence influenced her life. Okay. Yeah. Drugs, love, violence. Yeah. Huh? Yeah. Okay. But మిమ్మల్ని ఇప్పుడు ఒక పాయింట్ అడగాలి. ఈ మధ్య రోజుల్లో మనకి తెలుగులో వచ్చిన చాలా సినిమాలు, చాలా చాలా సినిమాలు, దే ఆర్ నాట్ అట్రాక్టింగ్ ది ఆడిటోరియమ్స్. మీరు అది వాచ్ చేస్తున్నారా తెలుగు సినిమా తాలూకా మూమెంట్? ఇప్పుడు వెరీ వెరీ హార్డ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ మూవీ. ఎందుకంటే ఏదో ఒకటి దాంట్లో అబౌవ్ ది లైఫ్, అబౌవ్ ది లైఫ్ ఏదైనా చాలా థ్రిల్లింగ్గా స్క్రీన్ మీద కనిపించకపోతే రెగ్యులర్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ ఫ్యామిలీ ఆడట్లా. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని పోయినాయి వరుసగా. మీరు డిడ్ యూ వాచ్ దట్? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సినిమా? ఐ రెస్పెక్ట్ యూ. యా, బికాస్ సి, ఆడియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ద, అండ్ ఇఫ్ దే నో వాట్ దే వాంట్ అండ్ ఇఫ్ వి రెస్పెక్ట్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రెజెంట్ సిన్సియర్ ఎఫర్ట్, ఐ థింక్ మన వర్క్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. సో nobody can decide film outcome. I, everybody thinks, nijanga sincerely cheppalante meeru outcome gurinchi adigaru. Nen cinema start chestunnappudu, indaka mana wrong over topic vachindi, nen cinema start chestunnappudu wrong over ma organic ga na cinema chusi, ante organic ante evado chupichukunda evado chuttu automatic ga ayanike eppudanna cinema feature lo chusi evadra cinema teesadu anukunte నేను సక్సెస్ఫుల్ అనుకుని సినిమా తీశాను. నేను అదే ఒక రీజన్ కోసం నేను సినిమా తీస్తాను 100%. కానీ వెన్ ఐ సెడ్ రాంగల్ వర్మ, ఎగ్జాక్ట్లీ రాంగల్ వర్మ అని కాదు, అలాంటి ఇంటలెక్చువల్ పర్సన్ సినిమా మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నాడు ఎవడన్నా చూసి ఎవడరా సినిమా తీశాడు అనుకుంటే చాలా నా ఉద్దేశం ఉందని సినిమా తీస్తాను. నేను కమర్షియల్ ఆస్పెక్ట్ ఆలోచించలే, ఎందుకంటే నేనే ప్రొడ్యూసర్, నేను ఆలోచించలే. అంటే రామ్ గోపాల్ వర్మ గారు సినిమా మీరు చూపించపోయారా? మరి రామ్ గోపాల్ వర్మ గారికి చూపించే అవకాశం రాలేదా మీకు? ఇట్స్ వండర్ఫుల్ ఎక్సలెంట్ ఐరోనీ ఏంటంటే, నేను రామ్ గోపాల్ వర్మకి వెళ్ళి కలిసి ట్రైలర్ చూపిస్తే ఆయనకి ట్రైలర్ నచ్చలేదు, క్లియర్గా చెప్పారు నచ్చలేదని. కానీ ఆయనకి నచ్చలేదన్న విషయం నాకు నచ్చితే నాకు ఆయన నచ్చడంలో అర్థం లేదు. సో ఆయన ఒపీనియన్కి నేను వాల్యూ ఇవ్వను. ఓ గ్రేట్, మీది మంచి ఐడియాలజీ. ఐడియాలజీ చాలా మంచిది, ఎందుకంటే
దట్ మచ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ లవ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ యువర్ కాన్సెప్ట్ దట్స్ గుడ్ రియల్లీ. అలాగే ఉండాలి. వర్మ గారు కూడా అలాగే ఉన్నారు మొదటి నుంచి. ఈ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీబడీస్ ఒపీనియన్ ఆన్ హిస్ ప్రోడక్ట్. ఎక్కడ అన్రిలెంటింగ్గా చేశారు సినిమాలన్నీ కూడా, శివ దగ్గర నుంచి కూడా. సో అలాగే ఆ కాన్సెప్ట్లోనే మీరు వెళ్తున్నారు కాబట్టి మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించినంతవరకు వాట్ మీ వ్యూలో, మీ ఒపీనియన్లో, అంటే మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? మోస్ట్లీ ఇప్పుడు సెన్సర్ అయిపోయింది. సెన్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయండి? సెన్సర్లోనే 100% ప్రాబ్లమ్స్ వచ్చాయి, విచ్ మీన్స్ ఒక అరౌండ్ 20 కట్స్ వచ్చాయి. దానికి ఒక 4-5 మంత్స్ సెన్సర్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. యా ఫైనల్గా ఏ సర్టిఫికేట్ వచ్చింది, 20 కట్స్ వచ్చాయి. వీరస్ 20 కట్స్ దేని మీద ఇచ్చారండి? మోస్ట్లీ విజువల్ కట్స్ వచ్చాయి. ఇంటిమేట్ సీన్స్? ఇంటిమేట్ సీన్స్ కాదు, ఇంటిమేట్ సీన్స్ సర్టన్ ఇంటిమేట్ సీన్స్, సర్టన్ షార్ట్స్, ఫ్యూ ప్లేసెస్ మనకి డ్రగ్స్ మీద బ్లర్ అలాంటి సెన్సర్స్ వచ్చాయి. యా అలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్. బట్ బేసిక్లీ అట్లీస్ట్ టుడేస్ వరల్డ్లోని మనకి ఓటీటీ ఉంది, డైరెక్టర్స్ కట్ ఓటీటీలో పెట్టే ఒక ఆపర్చునిటీ ఉంది. సో అలాగా సెన్సర్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక వర్షన్ అలా వెళ్తుందని వచ్చిన ఆనందంతో అంత నన్ను నేను కన్విన్స్ చేసుకుని అన్ని కట్స్ వచ్చిన బాధ వచ్చినా నేను ఐ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఓకే ఓకే. అంటే మీరు ఇన్ జనరల్గా మీ సొంత డబ్బుతో తీశారు సినిమా, బిజినెస్ ఎట్లా ఉంది మీకు, ఏమైనా అసలు రెస్పాన్స్ ఉందా, మీ దా వైపున ఏమైనా ట్రై చేశారా? అదే సార్, నిజంగా నేను సినిమా బిజినెస్ కోసం ఇంతవరకు నేను జెన్యున్గా ఇందాక చెప్పింది, నేను ఆ సినిమా ఒక మంచి సినిమా చేద్దామని చేశాను. నేను బిజినెస్ యాంగిల్ ఆలోచించలే. అసలు నేను వెరీ బ్యాడ్ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఏ గుడ్ టెక్నీషియన్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్, బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి బిజినెస్ కోసం ఆలోచించలే. ఐ థింక్ సర్కిల్ పూర్తి చేస్తున్నా, ఒక లాస్ట్లో సర్కిల్ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ బిజినెస్ పార్ట్ కూడా నేర్చుకున్న తర్వాత ఇందులో చేసిన తప్పులు నెక్స్ట్ సినిమాలో చేయకుండా ఐ థింక్ బిజినెస్ యాంగిల్లో నెక్స్ట్ ఎక్కువ ఆలోచిస్తాను. ఇది కలిసి ఓకే. సో మీరు బికాజ్ యూ కెన్ ఎఫర్ట్, మీకు ఆ ఎఫర్టింగ్ ఎబిలిటీ, ఆ స్తోమత, ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి మీరు చేయగలిగారు. బట్ అందరికీ అందరూ చేయగలరా ఇలాగా? యా ఇట్స్ వెరీ హార్డ్, 100%. ఈ సినిమా అనుకున్న దాని మీద కొత్త వాళ్ళతో ఎవరు ఇందరు డబుల్ బెటర్ రికవర్ చేయలేని అయితే, బట్ డబుల్ అయితే 100% పెట్టా. నేను పెట్టిన డబుల్ రికవర్ చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే కొత్త వాళ్ళు బెటర్ ఎవరు. నేనైతే యువర్ రైట్, నేను సిన్సియర్గా సినిమా ఒక సబ్జెక్ట్ కోసం నా టెక్నీషియన్గా మంచిగా చూపిద్దామని కోసం నేను చేశాను. బిజినెస్ యాంగిల్ నిజంగా ఆలోచించలే. ఇప్పుడు అయితే చెప్పినట్టుంటే కానీ నిజంగా ఫ్యాక్ట్ అది. అవును, మీరు అలా అయితే అసలు ముందు అంత డబ్బు పెట్టారు, 3 టైమ్స్ ఎక్కువైంది అన్నారు కదా. మరి బిజినెస్ గురించి తెలిస్తే చేసి ఉండేవారు కాదు. బట్ ఓకే, మీరు అన్నట్టుగా మీకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి యూ టేక్ ఇట్ యాజ్ ఏ లెర్నింగ్. ఇట్స్ ఏ లెర్నింగ్. యా డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. నేను 10 ఇయర్స్ నా ఐటీ బిజినెస్లో ఉండి చిన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. 10 ఇయర్స్ ఐటీ బిజినెస్లో ఉన్నాను. ఆ బిజినెస్ హ్యాపీగా నా పని నేను చేసుకుని ఉంటే ఐ కుడెంట్ ఎంజాయ్ సినిమా. ఐ కుడెంట్ ఎంజాయ్, నేను ఏ సినిమా చూసినా నాకు చూస్తున్నాను సేపు బాధేస్తుంది. ఎందుకంటే నేను ఇంతకన్నా బాగా తీయగలను, లేకపోతే నేను ఒక సినిమా తీయలేకపోయాను అనే బాధతో సినిమాలు చూడలేకపోయాను. సో ఇది 2 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నా. సో సినిమాలు నేను ఏ సినిమా ఎంజాయ్ చేయలేకపోతుంటే ఒక నేను సినిమా తీస్తే తప్ప కెనాట్ వాచ్ మూవీస్ అగైన్ అని చెప్పి నేను వచ్చి ఈ సినిమా తీసాను. నౌ ఐ కెన్ వాచ్ ఎనీ మూవీ, మంచి సినిమా చూసినా పెద్ద బాధ ఏదో ఒక నేను కూడా సినిమా తీశాను. బట్ ఎస్, ఐ థింక్ ఐ హావ్ లెర్న్ ద గేమ్. నేను ఈ సినిమాలోని చాలా ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఫ్యూచర్లో సినిమాలు తీసి వాటి మీద సక్సెస్ అయితే తప్ప నేను ఇన్వెస్ట్ చేసిన టైమ్ అండ్ మనీ వర్త్ కాదు. సో ఐ విల్ మేక్ మోర్ మూవీస్. ఐ లెర్న్ ఎ లాట్. ఐ విల్ ట్రై టు కరెక్ట్ దిస్ ఇన్ మై నెక్స్ట్ మూవీ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.